సార్ నేను గమనించింది ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యాయో అప్పటి నుంచి కూడాను స్కూల్స్ కాలేజెస్ ఆన్లైన్ క్లాసెస్లో ఓన్లీ టీచింగ్ మీదే ఫోకస్ చేయటం మొదలు పెట్టారు అంటే టీచర్స్ కూడా కొత్త కాబట్టి వాళ్ళు కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వటం స్టూడెంట్స్కి స్టూడెంట్స్ అడాప్టబిలిటీ ఈజీగానే ఉంటుంది కానీ టీచర్స్ కొంచెం నర్వస్ ఫీల్ అవటం స్కూల్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడాను దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం లాంటివి జరిగాయి మేము కూడా స్టార్టింగ్ అలానే చేసాం మేము కరోనా రాకముందే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాం లాక్డౌన్కి ముందే బట్ మేము కూడా నేర్చుకుంటూ వచ్చాం ఒక కాలేజ్లో పిల్లవాడు వచ్చినప్పుడు స్కూల్కి కాలేజ్కి కారిడార్స్లో తిరగటము ఫ్రెండ్స్తో జోకులు వేయటము టీచర్స్తో సరదాగా ఉండటము క్యాంటీన్కి వెళ్ళటము ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక స్టూడెంట్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ ఆ గ్రోత్ ఆన్లైన్లో మిస్ అవుతుంది దానికోసం మనం ఏం చేయొచ్చు అని పేరెంట్స్తో టీచర్స్తో డిస్కస్ చేసి రికార్డింగ్ ఆపేసాం రికార్డింగ్ క్లాస్ రికార్డింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో క్లాస్ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ డౌట్ అడగాలంటే హెజిటేట్ చేస్తాడు సో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్లో రికార్డింగ్ ఆపేసి పేరెంట్స్కి టీచర్స్కి కూడా చెప్పాము మీరు సరదాగా ఉండండి పిల్లలతో ఒక నార్మల్ క్లాసులో ఎట్లయితే మీరు స్టూడెంట్స్ సరదాగా ఉంటారో ఒక స్టూడెంట్ భుజం మీద ఒక టీచర్ చేయి పడితే చాలు సార్ ఆ రోజు ఆ పిల్లోడు ఖుష్ అలాంటి ఒక చిన్న చిన్న విషయాలు పిల్లలతో అప్రిసియేషన్ వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేయటము వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం లాంటివి స్టార్ట్ చేసి వాళ్ళకి ఆన్లైన్లో ఈ రీసెంట్గా మేము మ్యూజికల్ కాన్సెప్ట్ చేసాం అంటే మా స్టూడెంట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్లేస్ రియలీ గుడ్ గిటార్ అండ్ హిస్ వోకల్స్ ఆర్ గుడ్ సో నేను ఒకరోజు క్లాసిక్ లేటుగా వెళ్ళా నేను కూడా కొన్ని క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను ఒకరోజు క్లాసిక్ లేట్గా వెళ్ళేసరికి వీటి పాట పాడుతున్నాడు క్లాస్లో క్లాస్లో పాట పాడుతూ ఉంటే నేను కూడా విన్నాను నేను కూడా విని వేరే పాటలు నేర్చుకున్నావా డిడ్ యూ లర్న్ దీస్ థింగ్స్ అంటే ఎస్ సర్ ఐ హమ్ లర్నింగ్ ఓకల్స్ అండ్ ఐ సెడ్ వై డోంట్ యు గివ్ అ లైవ్ కాన్సెట్ సో వన్ డే వీ హ్యాడ్ అ లైవ్ కాన్సెట్ అనదర్ డే వీ హ్యాడ్ అ గేమ్ డిజైనర్ హూ కేమ్ అండ్ స్పోక్ టు స్టూడెంట్స్ సో అదర్ దెన్ జస్ట్ క్లాసెస్ దేర్ షుడ్ బి నాన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆల్సో దెట్ షుడ్ హ్యాప్న్ ఆన్లైన్ ఈవెన్ ఐ వాస్ టాకింగ్ టు అనదర్ స్కూల్ ఇన్ గ్వాలియర్ అండి గ్వయర్లో స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఇన్ ఇండియా అది వాళ్ళతో మారుతున్నప్పుడు వాళ్ళు అదే అన్నారు నిఖిలేష్ మార్నింగ్ మేము క్లాసులు తీసుకుంటున్నాము మధ్యాహ్నము వచ్చేసి పెయింటింగ్ యోగా జుంబా లాంటివి కూడాను వాళ్ళు స్టార్ట్ చేసేసారు సో ఒక బ్యాలెన్స్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో ఎలా చేశారో ఆన్లైన్లో కూడా అలానే చేయండి ఇది సాధ్యమే అంత సాధ్యం కాపోవచ్చు కానీ సాధ్యమే సార్ వన్ థింగ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్ క్లాసెస్ని రీప్లేస్ అయితే చేయలేవు బట్ ఆన్లైన్ క్లాసెస్ విల్ బికమ్ డెఫినెట్లీ వెరీ గుడ్ సప్లిమెంట్ టు ది ఆఫ్లైన్ క్లాసెస్ సో పిల్లల్లో మేము చూసిన గుడ్ థింగ్ ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ దేర్ కంఫర్ట్ ఆఫ్ హోమ్ ఇంట్లో నుంచే వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనే ఆలోచనకు వస్తే ఫ్యూచర్ ఈజ్ బ్లెండెడ్ లెర్నింగ్ బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ మిక్స్గానే వెళ్తుంది ఇది ఎప్పుడో జరగుండాల్సింది జరగలేదు కరోనా దయ వల్ల కొన్ని బ్యాడ్ జరిగిన కొన్ని గుడ్ కూడా జరిగాయండి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ షిఫ్ట్ అయింది ఫ్యూచర్ దీనికి అలవాటు పడిపోతారు కాబట్టి ఫ్యూచర్లో బ్లండెడ్గానే ముందుకెళ్తుంది అలానే వెళ్ళాలి